దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము. యూదా కుమారులెవరనగా పెరెసు, హెష్రోను, కర్మీ, హూరు, శోబాలు. శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను. యహతు అహూమైని, లహదును కనెను. ఇవి సొరాతీయుల వంశములు. అబియేతాము సంతతి వారెవరనగా ఎజ్రయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని. మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును, హూషాయీయులకు పితరుడగు ఏజరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవ తండ్రి అయిన అషూరునకు హెలా, నయరా అను ఇద్దరు భార్యలుండిరి. నయరా అతనికి అహుజామును, హెపెరును, తేమనీని, హాయా, హస్తారీని కనెను. వీరు నైరాకు పుట్టిన కుమారులు. హెలా కుమారులు ఎవరనగా జెరెతు, సోహరు, యత్నాను. కోజు అనూబును, జోబేబాను, హారుము కుమారుడైన అహర్హేలు యొక్క వంశములను కనెను. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడైయుండెను. వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రి అయిన మెహీరును కనెను. ఎష్తోను బేత్రాఫాను, పాసయను, ఇర్నాహాషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరు రేఖావారు. కనజు కుమారులు ఓత్నీయేలు, సెరాయా. ఓత్నీయేలు కుమారులలో హతతు అను ఒకడుండెను. మెయానోతై ఒప్రాను కనెను. సెరాయా పనివారి లోయలో నివసించు వారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారయ్యుండిరి. యఫున్నే కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఏలానయము. ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను. ఎహల్లెలేలు కుమారులు జీపు, జీఫా, తీర్యా, అసెర్యేలు. ఎజ్రా కుమారులు ఎతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్య మిరియామును, షమ్మయిని, ఎష్టెమోను. వారికి పెద్ద అయిన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన యహూదీయ గెదోరునకు ప్రధాని అయిన ఎరెదును, సోకోకు ప్రధాని అయిన హెబెరును, జానోహకు ప్రధాని అయిన యకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసుకొనిన ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహము సహోదరి అయిన హూదీయ భార్య యొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయీలా, మైకాతీయుడైన ఎష్టెమో. షిమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హనాను, తీలోను. ఇషీ కుమారులు జోహేతు, బెంజోహేతు. యూదా కుమారులైన షేలహు కుమారులెవరనగా లేఖాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయి, సన్నపు వస్త్రములు నేయు అష్బేయ ఇంటి వంశకులకును, యోకిమీయులకును, రోజేబాయీయులకును, యోవాషు వారికిని, మోయాబులో ప్రభుత్వము నొందిన శరాపీయులకును, యాషూబిలెహేము వారికిని ఇతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కొమ్మరివాండ్లయి నెతాయీము నందును, గెదేరానందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి. షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షాపూలు. షాపూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిప్సాము కుమారుడు, మిప్సామునకు మిష్పా కుమారుడు. మిష్పా కుమారులలో ఒకడు హమ్మూయేలు, హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు. షిమీకి 16 కుమారులను, 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలగలేదు. యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీయూ వృద్ధి కాలేదు.
వారు బెయర్షెబాలోను, మోలాదాలోను, హజర్షువలులోను, బిల్హాలోను, ఎజెములోను, తోలాదులోను, బెతూయేలులోను, హోర్మాలోను, సిక్లగులోను, బెత్మర్కాబోతులోను, హాజర్సూసాలోను, బెత్బీరీలోను, షరాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి. ఏతాము, అయ్యూను, రిమ్మోను, తోకెను, ఆషాను అనువారి ఊళ్ళు 5. బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున నుండెను. ఇవి వారి నివాస స్థలములు. వంశావళి పట్టీలు వారికుండెను. వారు మెషోబాబు, ఎమ్లేకు, అమజ్యా కుమారుడైన యోష, యోవేలు, అసీయేలు కుమారుడైన సెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యహు, ఎల్యోయేనై, ఎహకోబా, యషోహాయ, అసాయ, అదీయేలు, ఎసీమీయేలు, బెనాయ, షమయాకు పుట్టిన షిమ్రీ కుమారుడైన యదయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన బీజా అనువారు. పేళ్లవరుసన వ్రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలై ఉండిరి. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపు స్థలములకు పోయి మంచి బలకరమైన మేతయు, నెమ్మదియు, సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురముండిరి. పేళ్లవరుసను వ్రాయబడి ఉండు వీరు యూదారాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను, నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకుని ఉన్నారు. షిమ్యోను కుమారులైన వీరిలో 500 మంది తమ పైని ఇషీ కుమారులైన పెలట్యాను, నెయర్యాను, రెఫాయాను, ఉజ్జీయేలును అధిపతులుగా నిర్ణయించుకుని సెయీరు మన్యమునకు పోయి అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు.